డేటా క్యాప్చర్ ఫార్మాట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అప్డేట్ చేసినటువంటి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ డేటా మరియు టీచర్ మాడ్యూల్ డేటా కనిపిస్తుంది. ఈ డేటా సహాయంతో మనము ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ మరియు టీచర్ మాడ్యూల్ను అప్డేట్ చేయవచ్చు. హాయ్ ఎవరీవన్, 2024-25 అకాడమిక్ ఇయర్కు సంబంధించి యూడెస్ ప్లస్ పోర్టల్లో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్ కంప్లీట్ చేయడం కోసము ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ 2023-24 అకాడమిక్ ఇయర్లో అప్డేట్ చేసినటువంటి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. 2024-25 అకాడమిక్ ఇయర్ కొరకు టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్స్ను కంప్లీట్ చేయవలసి ఉంటుంది. టీచర్ మాడ్యూల్ మరియు స్టూడెంట్ మాడ్యూల్ ఏ విధంగా అప్డేట్ చేయాలి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టూడెంట్ మాడ్యూల్లో ప్రస్తుతము జనరల్ ప్రొఫైల్ మాత్రమే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేయడం కోసము ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ సెక్షన్లో లాగిన్పై ప్రెస్ చేయాలి. లాగిన్ ఫర్ డిసిఎఫ్ డేటా ఎంట్రీ అండ్ మానిటర్ అని కనిపిస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్. యూజర్ నేమ్, స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ టైల్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్లో డాష్ బోర్డ్ కనిపిస్తుంది. మనము 1.12-2.28 వరకు డేటాను అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓవరాల్ స్టేటస్ నీడ్ కరెక్షన్ అని కనిపిస్తుంది చేయని వారికి. డేటా ఎంట్రీ ఈస్ కరెంట్లీ యాక్టివ్ అని కనిపిస్తుంది. మనకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ 2023-24 సంబంధించి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ డేటా డౌన్లోడ్ చేయడం కోసము ప్రీవియస్ డేటా స్నాప్షాట్ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. స్క్రోల్ చేసే కొద్ది డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డ్ డిఆర్సిఈ అని కనిపిస్తుంది, దీనిపై ప్రెస్ చేయాలి. డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డ్పై ప్రెస్ చేసిన తర్వాత ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అప్డేట్ చేసిన ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ డేటా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నటువంటి డేటాను ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ డేటా క్యాప్చర్ ఫార్మాట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24 అని కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ చేసినటువంటి రిపోర్ట్లో ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అప్డేట్ చేసినటువంటి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ డేటా మరియు టీచర్ మాడ్యూల్ డేటా కనిపిస్తుంది. ఈ డేటా సహాయంతో మనము ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ మరియు టీచర్ మాడ్యూల్ను అప్డేట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.